ఎంపీ నగర కార్పొరేషన్ లో నగర కమిషనర్ వికాస్ మర్వాడ్ సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పందులలో ఎక్కువగా ఆక్రమణ మీద కంప్లైంట్స్ వచ్చాయని ఆయన తెలిపారు. 2 రోజుల క్రితం నగరంలో ఎన్నికల అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ అవగాహన మీద ర్యాలీ నిర్వహించామని అన్నారు. గత 2 వారాలుగా దోమలు ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్ వచ్చాయని, కార్మికుల సమయంలో కొంచెం ఫాగింగ్ తగ్గిందని, కొత్తగా తెచ్చిన ఫాగింగ్ మిషన్లతో ఆ సమస్యలు కూడా నివారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మండే పందన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్ ఆఫీస్లో కౌన్సిల్ హాల్లో దాదాపు 30 మంది రావడం జరిగింది. అదేలో మ్యాక్సిమం ఇష్యూస్ వేర్ రిగార్డింగ్ టు ఎన్క్రోచ్మెంట్స్ ఉంది. ఎన్క్రోచ్మెంట్స్ పర్సనల్ డిస్ప్యూట్స్ మీద అండి ఎక్కువ మంది వచ్చారు. అది కూడా మనం ప్రాపర్లీ గైడెన్స్ ఇచ్చి, అంటే ఇక్కడ కూడా పోలీస్ ఇంటర్వెన్షన్ కావాలి, లేకపోతే మన వైపు నుండి ఇక్కడ సాల్వ్ చేయగలం అది చెప్పడం జరిగింది. ఇది కాకుండా కొంతమంది డ్రైనేజ్ గురించి కూడా వచ్చారు. అది కూడా అంటే ఇక్కడ శాంక్షన్ చేయగలం మనం అది చేశాము. వెరెవర్ ద ఎస్టిమేట్ ఇస్ వెరీ హై, అది కూడా అంటే కౌన్సిల్ దృష్టిలో పెట్టి అప్రూవల్ తీసుకుంటాం. సో మెయిన్లీ దిస్ 2 ఇష్యూస్ ఓన్లీ టుడే. అండ్ అదర్ దెన్ దట్, ఇంకా మీ అందరికీ చెప్పాల్సిన విషయం అంటే ఏంటి, ఇప్పుడు 2 డేస్ బ్యాక్ మనము మొత్తం సిటీలో ఒక ఎలక్షన్ అవేర్నెస్ ర్యాలీ కూడా చేశాము. కస్టమైజ్డ్ 2 ట్రక్స్ పెట్టి అదిలో అవగాహనం ఇవ్వడానికి ఓటింగ్ కోసం, న్యూ ఓటర్ కార్డ్ కోసం అంటే అందరికీ చెప్పడం జరిగింది. దాదాపు 2 అవర్స్ ర్యాలీ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్నారు, మీరు అంటే సపోజ్ బై ఛాన్స్ ఇఫ్ యూ హెవ్ నాట్ ఎన్రోల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఓటర్ లిస్ట్, ప్లీజ్ ఇమీడియట్లీ అప్లై త్రూ ఫార్మ్స్. అది కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. 2 వీక్స్ నుండి మాస్కిటోస్ మీద చాలా కంప్లైంట్ వచ్చినాయి. అదే కోసం మనము ఇమీడియట్లీ, ఆల్రెడీ మన దగ్గర ఫాగింగ్ మెషిన్స్ ఉన్నాయి, బట్ ఇంకా 5 ఫాగింగ్ మెషిన్స్ కొత్తగా తెప్పించాము. అండ్ అది కూడా అంటే మీరు నిన్న చూస్తూ ఉంటారు, అంటే డిస్ప్లే కూడా చేసాము. అండ్ ఫ్రమ్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ సిటీ. డీసెల్టింగ్ కూడా చేస్తున్నాము. 30% డీసెల్టింగ్ అయింది, ఇంకా 70% డీసెల్టింగ్ అంటే ఇది 3rd టైం చేస్తున్నాము ఈ ఇయర్ లో. సో బికాస్ ఆఫ్ స్ట్రైక్ పీరియడ్ కొంచెం బ్లాక్ అయింది. అప్పుడు ఇది డీసెల్ చేస్తే మనకి అది కూడా అంటే మాస్కిటో ప్రాబ్లమ్ అసలు సాల్వ్ అయిపోతుంది. దెర్ విల్ బి నో ఇష్యూస్ అట్ ఆల్. ఫాగింగ్ మెషిన్స్ ఆర్ ఇనఫ్. అండ్ డీసెల్టింగ్ ఇఫ్ వి కంప్లీటెడ్ బై దిస్ వీక్, దెన్ దెర్ విల్ బి నో ఇష్యూస్ ఆఫ్ మాస్కిటోస్ ఇన్ ద సిటీ. అండ్ ఇదే కాకుండా అంటే మనకి స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే ఆడదాం ఆంధ్ర కూడా ఫైనల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పూర్తి చేయడం జరిగింది. అది కూడా అంటే సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. నో ఇష్యూస్ కమప్. సో అది కూడా మీకు తెలియజేసి, అంటే వికసిత్ భారత్ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వికసిత్ భారత్ ప్రోగ్రామ్ బేసిక్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. అదిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి స్కీమ్స్ అంటే ఇక్కడ వ్యాన్ ద్వారా అంటే ప్రజలకి అంటే తెలియజేస్తున్నాము, వాళ్ళకి అవగాహన ఇస్తున్నాము మన ఆవాస్ యోజన, ఉజ్వల యోజన అది గురించి. సో అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది 20 డేస్. సో 25 ఫిబ్రవరి వరకు అది ఇప్పుడు మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీకు తెలియజేసి.